నమస్తే, వెల్కమ్ టు మిస్టర్ లోకల్. నేను డాక్టర్ చాందిని, సర్టిఫైడ్ హోమియోపతి ఫిజిషియన్ ఫ్రమ్ ఇండియన్ సెంట్రల్ కౌన్సిల్, సర్టిఫైడ్ డ్రగ్ ప్రూవర్ ఫ్రమ్ రీజనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ప్రాక్టీసింగ్ హోమియోపతి ఫ్రమ్ పాస్ట్ 7 ఇయర్స్. ఈరోజు నేను ఇంకొక మంచి టిష్యూ రెమెడీ గురించి చెప్తున్నానండి. అయితే ఈ మధ్యకాలం నాకు రీసెంట్గా ఎక్కువ మంది కన్సల్ట్ చేసేవాళ్ళు ఏం ప్రాబ్లమ్స్ ఎక్కువ కంప్లైంట్ చేస్తున్నారంటే, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నాము, వర్క్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది, ప్రెషర్స్ ఎక్కువగా ఉంటున్నాయి, సో దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి నాకు కంప్లైంట్ చేస్తున్నారండి. సో ఈ స్ట్రెస్ రిలేటెడ్గా వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్స్కి మనం యూజ్ చేసుకోగలిగే ఒక బెస్ట్ టిష్యూ రెమెడీ గురించి ఈరోజు నేను చెప్తానండి. అయితే ముఖ్యంగా ఈ స్ట్రెస్ మన బాడీలో ఎలా జనరేట్ అవుతుంది, ఎలా మనం దీన్ని జనరేట్ చేసుకోగలుగుతాం బాడీలో, దీనివల్ల ఏ కైండ్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని నేను మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఈ మెడిసిన్ గురించి చెప్తానండి. మెయిన్గా మన బాడీ అంతా నర్వ్స్ ఉంటాయి, నర్వస్ సిస్టమ్ స్ప్రెడ్ అయి ఉంటుంది. అయితే అదేవిధంగా మన బ్రెయిన్లో కూడా ఈ నర్వస్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇది మన బ్రెయిన్లో ఉన్న నర్వస్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, మనం ఏదన్నా చూసినా, మాట్లాడినా, లేకపోతే మనం ఏదైనా రియాక్షన్ చేస్తున్నాము, ఏదైనా సెన్సేషన్ ఫీల్ అవుతున్నాము, అంటే ఎప్పుడైనా దెబ్బ తగిలితే ఏదైనా నొప్పి వచ్చినా, ఏదైనా టచ్ చేసినప్పుడు అది ఫీల్ అయినా, అంటే వేడి వస్తువు కానీ చల్లని వస్తువులు కానీ ఏమైనా టచ్ చేసినా, ఏదైనా స్మెల్ చూసినా, ఇలా రకరకాల సెన్సేషన్స్ మన బాడీకి అనుభవంలోకి వచ్చినప్పుడు మన బాడీ ఈ సిగ్నల్స్ని ఈ నర్వస్ సిస్టమ్ ద్వారా బ్రెయిన్కి పంపిస్తుందండి. బ్రెయిన్కి పంపించినప్పుడు బ్రెయిన్ ఆ సిగ్నల్స్ని రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకొని అట్ ద సేమ్ టైం దానికి తగినట్లుగా రియాక్షన్ని బయటకి మన బాడీ ద్వారా చూపిస్తుంది అనమాట. మళ్ళీ సేమ్ సిగ్నల్స్ని ఇదే నర్వస్ సిస్టమ్ ద్వారా మన బాడీకి పంపించి మన బాడీ ఆ రియాక్షన్స్ చూపించడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు మనం వంట చేస్తూ ఉంటాం, ఏదన్నా పని చేస్తూ ఉంటాము, ఏదో పనిలో మునిగిపోయి ఉంటాం, అనుకోకుండా సడన్గా ఒక హాట్గా ఉండే ఒక వస్తువు మనకి టచ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు మనం వెంటనే మనం చూడము కానీ మనకి ఈ వేడి అనే టచ్ మనకి తెలుస్తుంది కాబట్టి మనం రియాక్ట్ అయ్యి వెంటనే వెనక్కి చేతులు వెనక్కి తీసుకుంటాం అన్నమాట. ఇది ఈ నర్వస్ సిస్టమ్ యాక్షన్ వల్లనే జరుగుతుందండి. సో ఇలాంటి వాటన్నిటికీ నర్వస్ సిస్టమ్ బాగా హెల్ప్ చేస్తుంది. అయితే ఈ స్ట్రెస్ అనే ఫ్యాక్టర్ కూడా జనరేట్ చేసేది ఈ నర్వస్ సిస్టమే మన బాడీలో. అయితే ఇది మళ్ళీ షార్ట్ టైంలో స్ట్రెస్ జనరేట్ చేయడం ఉంటుంది, లేకపోతే లాంగ్ టైంలో స్ట్రెస్ జనరేట్ చేయడం ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఎప్పుడైనా బైక్ మీద డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాము, లేకపోతే రోడ్ మీద వెళ్తున్నాము, అనుకోకుండా మనకి ఆపోజిట్లో ఏదన్నా వస్తుంది, ఈ బైక్కి అడ్డంగా కానీ లేకపోతే కార్కి అడ్డంగా కానీ ఏదైనా ఆపోజిట్లో వస్తుంది, మనం సడన్గా చూస్తాము. సడన్గా చూసినప్పుడు ఈ విజన్ అనేది మన నర్వస్ సిస్టమ్ ద్వారా మన బ్రెయిన్కి సిగ్నల్స్ పంపిస్తుందండి. పంపించినప్పుడు మన బాడీలో ఈ స్ట్రెస్ అనేది ఒక షార్ట్ టైంలో ఒక స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది జనరేట్ అవుతుంది. జనరేట్ అయినప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనకి సడన్గా హార్ట్ బీట్ రైజ్ అయిపోవడం అని చెప్పి, లేకపోతే బ్రీతింగ్ ఫాస్ట్గా, మనం ఏదైనా చూస్తే టెన్షన్ పడతాం కదా, ఆ టెన్షన్ వల్ల వచ్చే రియాక్షన్స్ అన్నీ వచ్చి ఏం చేస్తామంటే మనం రియాక్ట్ అవుతాము, సడన్గా బ్రేక్ వేయటము, లేకపోతే అన్ని ఆపేయటం, లేకపోతే పక్కకి టర్న్ తీసుకోవడం, ఇలా ఏదో చేస్తాం, రియాక్షన్ చేస్తాం. దీనివల్ల మనల్ని మనం సేవ్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఇది షార్ట్ టైంలో స్ట్రెస్ మన బాడీలో జనరేట్ అవటం వలన వచ్చే రియాక్షన్స్. అదే ఈ స్ట్రెస్ అనేది లాంగ్ టైంలో మన బాడీలో జనరేట్ అయితే ఏం జరుగుతుంది? లాంగ్ టైమ్ స్ట్రెస్సెస్ అనేటప్పటికీ ఒకటే మనకి బాగా తెలిసిన ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఏదైనా వర్క్ ప్రెషర్స్, చాలా కాలంగా వర్క్ ప్రెషర్స్ ఉంటాయి, లేకపోతే ఈ టాస్క్ ఈ టైం లోపల కంప్లీట్ చేసుకోవాలని చెప్పి ఆలోచించి టెన్షన్ ఎక్కువ పడ్డమని, లేకపోతే స్టూడెంట్స్ ఎక్కువగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా పర్సనల్ ఇష్యూస్, ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ వలన వచ్చిన స్ట్రెస్ కానీ, ఇది మనం లాంగ్ టైమ్గా ఎక్స్పోజ్ అవుతున్నాం ఈ కైండ్ ఆఫ్ స్ట్రెస్కి అన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇదే స్ట్రెస్ హార్మోన్స్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతాయండి. ప్రొడ్యూస్ అయ్యి ఇవి లాంగ్ టైంలో స్ట్రెస్కి మనం అలా ఎక్స్పోజ్ అవుతూ ఉండటం వలన ఈ హార్మోన్స్ హ్యాపీగా బాడీలో లైక్ బ్లడ్లో ట్రావెల్ చేస్తాయి. ట్రావెల్ చేసి మన బాడీలో ఏ పార్ట్లో అయినా ఏ పార్ట్కైనా డ్యామేజ్ చేసే ప్రమాదం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఈ స్ట్రెస్ హార్మోన్స్ ట్రావెల్ చేసి హార్ట్కి చేరాయనుకోండి, ఎడ్రినలిన్ అని కొన్ని రకాల స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి, ఇవి ఏం చేస్తాయంటే హార్ట్ బీట్ని బాగా పెంచుతాయి అన్నమాట. హార్ట్ బీట్ని పెంచినప్పుడు ఏం జరుగుతుంది అంటే, చాలా కాలంగా మనం స్ట్రెస్కి ఎక్స్పోజ్ అవ్వడం వలన ఈ హార్ట్ బీట్ చాలా కాలం అట్లా పెరుగుతుండటం వలన
మన బాడీలో బ్లడ్ అనేది ఫాస్ట్గా ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంది, ఈ హార్ట్ ఎక్కువ ఫాస్ట్గా పనిచేయడం వల్ల. సో ఫైనల్లీ మనకి లాంగ్ టర్మ్లో ఏం బయటకు వస్తుంది అంటే హై బ్లడ్ ప్రెషర్ అంటారు, అంటే హై బీపీ, ఇది బయటపడుతుంది అనమాట. లేదా హార్ట్ అటాక్స్ రావటం కానీ, అంటే కొన్ని రకాల స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి, ఇవి బ్లడ్లో ట్రావెల్ చేసి మన రక్తనాళాలు, బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, వాటిని థిన్నింగ్ చేసేస్తాయి అనమాట. ఇవి చేయటం వలన మనకి ఫ్యూచర్లో ఏం జరుగుతుందంటే హార్ట్ అటాక్స్ రావటం అని ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి అనమాట. సో లాంగ్ టర్మ్గా మనం స్ట్రెస్కి రిలేట్ అవటం వల్ల మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. సో ఈ స్ట్రెస్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్కి మనం యూజ్ చేసుకోగలిగే హోమియోపతిలో మెడిసిన్ ఏంటి అంటే, ఒక బెస్ట్ టిష్యూ రెమెడీ ఉందండి, దాని పేరు క్యాలిఫాజ్. పేరు మళ్ళీ జాతకం ఏంటంటే దాని పేరు క్యాలిఫాజ్. దీన్ని పొటాషియం ఫాస్ఫేట్ అని కూడా అంటారండి. ఇది మెయిన్గా మన బాడీలో నర్వ్ సెల్స్లో ఉంటుంది, బ్రెయిన్లో ఉండే నర్వ్ సెల్స్లో ఉంటుంది అనమాట. ఈ మినరల్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు మనకేం జరుగుతుందంటే చిన్న చిన్న విషయాలకి కూడా ఓవర్గా టెన్షన్ పడిపోవడం, ఓవర్గా స్ట్రెస్ ఫీల్ అవ్వటం, రకరకాల పెద్ద పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఈ మెడిసిన్ కానీ యూజ్ చేస్తే ఇది మన నర్వ్ సెల్స్కి ఒక మంచి బ్రెయిన్ టానిక్ లాగా అనమాట, ఒక మంచి న్యూట్రిషన్ లాగా వర్క్ చేస్తుంది. వర్క్ చేసి నర్వ్ సెల్స్ని ఒక హెల్దియర్ స్టేట్లోకి తీసుకొచ్చి హెల్దీగా మన ఇమ్యూన్ సిస్టమ్ని, బ్రెయిన్లో ఉండే ఒక ఇమ్యూన్ సిస్టమ్ని హెల్దీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుందండి. సో మనకి ఈ కైండ్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ని కూడా రాకుండా ఆపుతుంది, వచ్చిన వాటిని కూడా మనం కోపప్ చేసుకోగలుగుతాం అనమాట. అయితే ఈ క్యాలిఫాజ్ అనే మెడిసిన్ని మనం ఏ కండిషన్స్లో యూజ్ చేయొచ్చు, చాలా పెద్ద లిస్ట్ ఉందండి, చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మెయిన్గా ఈ టిష్యూ రెమెడీ మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను. ముఖ్యంగా యాంగ్జైటీస్, డిప్రెషన్స్, ఓవర్ కేరింగ్ వలన వచ్చే ప్రాబ్లమ్స్. ఓవర్ కేరింగ్ వలన ప్రాబ్లం ఏంటండి అని మీరు అడగచ్చు. ఎగ్జాంపుల్, నాకు ఒక పేషెంట్ ఉన్నారండి, తను హౌస్ వైఫ్. తను ఏం చేస్తుందంటే ఎప్పుడు చిన్న చిన్న విషయాలకి కూడా ఎక్కువ టెన్షన్ పడిపోవడం, చెమట్లు కారిపోవడం, ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా, వాళ్ళ పిల్లలకి హెల్త్ బాగాలేదన్నా వణికిపోవడం అని, షివర్ అయిపోవడం అని, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉండేవి దానికి. తన కేస్ టేకప్ చేసినప్పుడు నాకు ఏమర్థమైంది అంటే తను ఓవర్ కేరింగ్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయని. అంటే తను మెంటల్గా ఎట్లా సఫర్ అయ్యేది అంటే ఎక్కువ కేర్ చేస్తూ ఉండేది, ఇంట్లో వాళ్ళని బాగా కేర్ చేస్తూ, బాగా పట్టించుకొని, తనకంటూ ఇంకొక పని వ్యాపకం లేకుండా అట్లా చేస్తూ ఉండేది. సో ఫైనల్లీ తను ఎలా లోపల ఫీల్ అయ్యేది అంటే, ఇన్ రిటర్న్ నాకేం రావటం లేదు, నేను ఇంత చేస్తున్నాను ఫ్యామిలీకి, ఇంత చేస్తున్నా కానీ ఇన్ రిటర్న్ నాకేం రావటం లేదు, నేను ఎక్స్పెక్ట్ చేసింది నాకు దొరకటం లేదు అని లోపల చాలా ఎక్కువ ఫీల్ అవుతూ ఉండేది అనమాట. ఇట్లా ఫీల్ అవుతూ ఉండటం వలన ఫ్యూచర్లో తనకి ఏం జరిగిందంటే, తను ఒక కైండ్ ఆఫ్ డిప్రెస్డ్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. అది బయటకి అందరికీ నార్మల్గా ఉన్నట్లే కనిపిస్తారండి, కానీ ఈ కేస్ టేకప్ వలన ఈ విషయం నాకు అర్థమైంది. డిప్రెస్డ్ స్టేట్లోకి వెళ్ళటం వలన ఈ కైండ్ ఆఫ్ నర్వస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని తనలో ప్రొడ్యూస్ అవడం అనేది స్టార్ట్ అయిందనమాట. హౌస్ వైఫ్స్ అనే కాదండి, ఎవరైనా, ఈవెన్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే ఓవర్ కేరింగ్ వలన వచ్చే ఇలాంటి యాంగ్జైటీస్ కానీ, నర్వస్నెస్ కానీ, టెన్షన్స్, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ మెడిసిన్ చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. అండ్ ఓవర్ వర్క్, ఇంటెలిజెన్స్ ఉంటారు కొందరు, విపరీతంగా వర్క్ చేస్తూ ఉంటారు, మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, లేకపోతే ఎక్కువ సిస్టమ్ ముందు వర్క్ చేసేవాళ్ళు, చాలామంది బాగా చదివే వాళ్ళు, స్టూడెంట్స్, వాళ్ళు విపరీతంగా చదివేస్తూ ఉంటారు, విపరీతంగా వర్క్ చేస్తూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే ఏం కంప్లైంట్ చేస్తారు అంటే, ఎక్కువ బ్రెయిన్తో వర్క్ చేయడం వలన మాకు ఫైనల్లీ బ్రెయిన్ బాగా ఎంప్టీగా అయిపోయింది, మాకు ఇంకేం థాట్స్ రావటం లేదు, బ్రెయిన్ బాగా ఎగ్జాస్ట్ అయిపోయింది, మేము బాగా అలసిపోయాము, సో ఇప్పుడు ఏం పని చేయలేకపోతున్నామని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి కూడా ఈ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుందండి. ముఖ్యంగా కిడ్స్లో, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే కిడ్స్లో కానీ, వాళ్ళు బాగా చదువుతూ ఉంటారు, తీరా ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోయాక ఏం గుర్తురాలేదు, మాకు అసలు ఏమీ గుర్తురాలేదు, ఒక వర్డ్ కూడా పేపర్ మీద పెన్ తీసి పెట్టలేకపోయాము అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళకి ల్యాక్ ఆఫ్ మెమరీ ఉంటుంది, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కిడ్స్లో. ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి కూడా మనం ఈ మెడిసిన్ చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. అండ్ ఈ పిల్లలు కూడా నిద్రలో భయపడుతూ ఉంటారనమాట ఎక్కువగా ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలని టెన్షన్ ఎక్కువ పడిపోతూ ఉంటారు, నిద్రలోకి పడి లేచి భయపడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట. ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి కూడా ఈ మెడిసిన్ చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇంకా ముఖ్యంగా
నిద్ర పట్టడం లేదు. ఇది నాకు చాలా మంది ఈ లాక్డౌన్ వచ్చాక ఎక్కువ కంప్లైంట్ చేస్తున్నారు, నాకు నిద్ర పట్టడం లేదు అస్సలు అని చెప్పి. మెయిన్ ఏంటి అంటే స్ట్రెస్ ఎక్కువైపోయింది, ఇంట్లో అలా ఉండి ఉండి ప్రెషర్, ఒక డిప్రెస్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నాము అని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. ఈ నిద్ర పట్టకపోవడం కొంతమంది ఏం చెప్తున్నారంటే పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, బాగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వలన ఎక్కువ అవే ఆలోచిస్తుంటే వల్ల నైట్స్ నిద్ర పట్టడం లేదు. ఒకవేళ నిద్ర పట్టినా అది చాలా లేట్గా నిద్ర పడుతుందని, లేదా నిద్ర పట్టినా చాలా త్వరగా మెలకు వచ్చేస్తుందని, ఇలా మెయిన్ ఇన్సోమ్నియా, నిద్ర పట్టకపోవడం, ఈ నిద్రకి సంబంధించిన చాలా రకాల ప్రాబ్లమ్స్ అండి. వీటన్నిటికీ కూడా ఈ మెడిసిన్ ది బెస్ట్గా పనిచేస్తుందండి. ఈ మెడిసిన్ చక్కగా డైలీ యూజ్ చేసుకుంటే ఈ నిద్ర పట్టకపోవడము, ఈ స్లీప్లెస్నెస్, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి బయటకు వస్తామన్నమాట. ఇంకా ఈటింగ్ డిజార్డర్స్, ఈ స్ట్రెస్ వలన కొందరు ఏమి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారంటే, వాళ్ళకి ఆకలిలో ఈ ఈటింగ్ డిజార్డర్స్ ఎక్కువ వస్తాయండి. అంటే ఫుడ్ బాగా ఆకలిస్తుంది, ఫుడ్ చూసేటప్పటికీ తినాలనిపించట్లేదు అంటారు. కొందరు ఏం బాగా ఆకలేస్తుందని చెప్పి తింటారు, కాస్త తినేటప్పటికి కడుపు నిండిపోయిందని చెప్పి ఆపేస్తారు, మళ్ళీ కాసేపటికి ఆకలేయడం అనేది వీళ్ళకి స్టార్ట్ అయిపోతుంటుంది, అలా కంటిన్యూస్ ఆకలేస్తూ ఉండటం అని చెప్పి ఇలా రకరకాల ఈటింగ్ డిజార్డర్స్ వస్తాయి. కొందరికి అసలు ఆకలే వేయటం లేదు, ఏం తినాలనిపించట్లేదు అంటారు. ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి కూడా ఈ మెడిసిన్ ది బెస్ట్గా పనిచేస్తుందండి. ఇంకా గర్ల్స్లో ఎక్కువ కాలం వాళ్ళ స్ట్రెస్కి ఎక్స్పోజ్ అవటం వలన కొంతమంది అమ్మాయిలకి ఏం జరుగుతుందంటే, ఈ పీరియడ్స్ అనేవి ఎక్కువ కాలం రాకుండా ఉంటాయన్నమాట. ఎమెనోరి అనే ఒక ప్రాబ్లం ఉంటుంది, చాలా కాలం వరకు ఒక 3-4 మంత్స్ వరకు ఈ పీరియడ్స్ అనేవి కనిపించట్లేదని, రావటం లేదని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి కూడా ది బెస్ట్కి మెడిసిన్ పనిచేస్తుందండి. ఇంకా ఓవర్గా ఎక్కువ వర్క్ చేయటం వల్ల కానీ, లేకపోతే ఏదన్నా సడన్ న్యూస్, ఏదైనా షాకింగ్ న్యూస్ విన్నా దాని తర్వాత చాలామంది ఏదైనా మెంటల్ ప్రెషర్, లేకపోతే ఏదైనా గొడవ, లేదా ఏదైనా ఇష్యూ జరిగినా సడన్గా హెడేక్స్ వస్తూ ఉంటాయి. కొందరికి హెడేక్స్ రావటం అని, కళ్ళు తిరగడం అని, వెట్టిగో అనే ఒక ప్రాబ్లం ఉంటుంది, ఈ వెట్టిగోస్ అని, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళు ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎట్లా ఉంటారంటే చాలా కోపంగా ఉంటారు, చాలా లోన్లీగా ఉండాలనుకుంటారు, ఎవరితో మాట్లాడరు, మాట్లాడాలనిపించడం లేదని, ఈవెన్ చిన్న మూమెంట్ కూడా వాళ్ళకి ఈ పెయిన్ ఇంక్రీజ్ చేస్తుంది అనమాట, బాగా పెయిన్ ఎక్కువైపోతుందని, సన్ లైట్ ఎక్స్పోజ్ అయినా కూడా పెయిన్ ఎక్కువైపోతుంది, అట్లా లోపల ఉండాలనిపిస్తుంది అని చెప్పి ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారండి. ఇలాంటి కైండ్ ఆఫ్ హెడేక్స్కి, అంటే ఎక్కువ స్ట్రెస్కి గురైన తర్వాత, ఎక్కువ యాంగ్జైటీ లేకపోతే ఏదైనా టెన్షన్కి గురైన తర్వాత వచ్చే హెడేక్స్కి కానీ, వెట్టిగోస్ అంటే తల తిరగటం అనే ఒక ప్రాబ్లం ఉంటుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్కి కానీ చక్కగా మెడిసిన్ పనిచేస్తుందండి. ఇంకా ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే, వీటన్నిటికీ మనం టిష్యూ రెమెడీ ద్వారా మనం ట్రీట్ చేసుకోవచ్చు. అంటే ఈ మెడిసిన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని డోసెస్ కూడా 3x, 6x, 12x, ఈ కైండ్ ఆఫ్ డోసెసెస్లో ఏదో ఒక డోసెస్ మనం మెయిన్గా ఐడియల్గా 6x అనే డోసెస్ యూజ్ చేసుకుంటామండి. వీటన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు, బెస్ట్గా ఈ క్యాలిఫోర్స్ అనే మెడిసిన్ యూజ్ పనిచేస్తుంది. ఇదే కాదండి, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్కి వర్క్ అవుతుంది. అంటే మనం ఎక్కువ కాలం స్ట్రెస్కి ఎక్స్పోజ్ అవటం వలన మన బ్లడ్ షుగర్ లెవెల్స్లో ఇంబ్యాలెన్సెస్ వచ్చి డయాబెటీస్ రావటం అనేది ఉంటుంది, లేదా హార్ట్ అటాక్స్ రావటం అని, లేకపోతే ఎపిలెప్సిస్, అంటే కొంతమందికి ఫిట్స్ వస్తూ ఉంటాయి, ఏదైనా సడన్గా ఒక న్యూస్ తెలిసినా, లేకపోతే ఏదైనా మెంటల్ ప్రెషర్ ఎక్కువైనా కూడా ఫిట్స్ రావటం అని చెప్పి, పారాలసిస్, ఈ నర్వ్ సెల్స్ అనేవి కంప్లీట్గా డెడ్ అయిపోవడం అన్న కొంత పారాలిటిక్ కండిషన్స్లోకి వెళ్తారు. అలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్లోనా, ఇంకా ఫస్ట్ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్స్లో కూడా ఈ మెడిసిన్ చక్కగా యూజ్ అవుతుందండి. కాకపోతే వీటన్నిటికీ మళ్ళీ డిసీజ్ మేనేజ్మెంట్ ఉండాలి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మనకి చక్కగా అవసరం ఉంటుంది. సో అందుకే అవన్నీ నేను ఇప్పుడు డిస్కస్ చేయటం లేదు. మనం ఈ టిష్యూ రెమెడీ ద్వారా ఈ డిప్రెషన్ కానీ, స్లీప్లెస్నెస్ కానీ, లేకపోతే ఈ ఓవర్ స్టడీ వలన వచ్చే ఈ ఎగ్జామ్స్లో ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కానీ, లాస్ ఆఫ్ మెమరీస్ కానీ, లేకపోతే మెంటల్ ఎగ్జాషన్ కానీ, లేకపోతే బ్రెయిన్ ఎంప్టీ అయిపోతుందని, ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి, లేకపోతే హెడేక్స్కి, ఈవెన్ కొంతమందికి ఎక్కువగా టెన్షన్ పడిన తర్వాత ఆస్మాస్ రావటం అని, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావటం అని, ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి. లేకపోతే ఈటింగ్ డిజార్డర్స్, ఈ రకరకాల హంగర్ డిజార్డర్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మనం ఈ టిష్యూ రెమెడీ ద్వారా చక్కగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అండి. చక్కగా ఇంట్లో తీసుకొచ్చి డైలీ మెడిసిన్ యూజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి బయటపడడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీకు ఒక హెల్తీ నర్వస్ సిస్టమ్, ఒక హెల్తీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాడీలో తయారవడం అనేది జరుగుతుంది, మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గుతాయి అన్నమాట. ఇవన్నీ క్యాలిఫోర్స్ గురించి. ఇంకా
మంచి టిష్యూ రెమెడీ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ అందరికి యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్, సో నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మిస్టర్ లోకల్. థ్యాంక్ యూ.